లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ నైన్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న రానులా ఎట్లా ఓడుస్తున్నదో ఆవు మనిషిని పట్టుకొని అరే పాపం పిల్లగాడి ఎర్రబట్టలు కూడా వేసుకోలేదు ఎందుకు ఇట్లా పడ్డదో కదా అరే మనిషి ఏడికి పోతే ఆడికే పోతున్నది ఆగో మళ్ళీ ఏమో అని చూస్తున్న రానులా ఇది ఉత్తగా ఏడ పొద్దుపోక ఓడుస్తలేదు ఆవు బాగా బాగా పట్టి ఓడుస్తున్నది అన్నాను అరే నియముల్లా అంటే ఈ ఆవు దూడనట పదిహేను దినాల కింద ఏదో బండి టక్కరయ్యేపాటికి జీవిడ్చిందట పాపం ఆయన తా దూడను రోడ్డు మీదనే ఇడవలేరు కదా అందుకని ఇగో ఈ అన్న రిక్షా నడుపుకునేట ఆయన తా అన్నకు చెప్పి నన్ను దూరంగా వేసిరా శవాన్ని తీసుకుపోయి అంటే పాపం అన్న ఈ తల్లి ఆవు చూస్తుండగానే దూడను రిక్షాలు వేసుకొని పోయిండట మళ్ళా పదిహేను దినాలకు ఇప్పుడు అదే రిక్షాదొక్కుకుంటా ఆవు కంటవా పడ్డాడు అన్న కథమిగా ఉరుకచ్చి ఇగో ఈ తీర్ల పొడి అన్నట్టు నా బిడ్డను ఎత్తుక ఏడ ఏడదాసినవు ఏం చేసినావు రానా కూనను కొంట అన్నట్టే కానీ సూడుండ్రుల్లా తల్లి పేమ పాపమా దూడ జీవిడిచిందని తెలియదో ఏందో కానీ కన్న బిడ్డను వంట పోయిందని గీ తీర్ల మనిషిని యాది పెట్టుకొని మరి మల్లపారిగా ఆనచ్చినప్పుడు ఇట్లా పగ తీర్చుకున్నట్టే కోపం కొద్దీ కొమ్ములతోని ఓడుస్తున్నదంటే వామ్మో ఎంతైనా తల్లి పేమ సోంటిది బిడ్డలను ఎవ్వలన్నా ఏమన్నా ఆగంజేయా ఊకుంటదా మనిషి మనిషైనా ఏ జీవమైనా తల్లి తల్లే కదా అన్నట్టు మసిలీపట్నంలో పట్టంలో ముచ్చటిది పాపం పాపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు